Welcome to Sharunivas Dishes. I'm Srinivas, husband of Sharda. And today's Sunday special chicken curry is prepared by me. Let's start. Oka kg chicken teeskoni regular ga use chese spoon tho oka 3 spoon lu kg chicken kabatti mari ekkuva mari takku kaakunda chicken lo మిర్చి ఎంత పడితే అంత స్పైసీగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. పసుపు, పసుపు ఇది మామూలుగా క్వాంటిటీ ప్రకారంగా ఒక టేబుల్ స్పూన్. సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకొని దెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అందులో 2 టేబుల్ స్పూన్లతో. దెన్ గరం మసాలా, లవంగ, దాల్చిన చెక్క, ఇలాచీలు 3 కలిపి చేసుకున్న గరం మసాలా అన్నమాట. తగినంత మోతాదులో ఇది కూడా చిన్న టేబుల్ స్పూన్, 2 కానీ 3 టేబుల్ స్పూన్లు. అలాగే ఎనీ చికెన్ మసాలా అన్నమాట, మనకి చాలా రకాలుగా ఉన్నాయి కదా. సో ఒక చికెన్ మసాలా కూడా, ఇది పెద్దగా ఘాటేం కాదు, ఇది జస్ట్ టేస్ట్ వస్తుంది అన్నమాట బాగా. దెన్ ఆయిల్, ఇప్పుడు చక్కగా ముక్కకి మంచిగా పట్టుకునేలాగా మిక్స్ చేయండి, అన్ని కలపండి. దీన్ని మనము ఒక 20-30 మినిట్స్ మ్యాక్సిమం దీన్ని ఇలానే ఉంచుదాం, ఓకేనా. మనం 20 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్. సో ఇప్పుడు ప్యాన్లో తగినంత ఆయిల్ మనం పోసేసి, నేను ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేస్తానండి. ఇలా అన్ని చిన్నగా తరిగేసి పెట్టుకుంటాను, ఆనియన్, టమాటో, అండ్ దెన్ పుదీనా, అలాగే పచ్చిమిర్చి. సో ఆనియన్ ఫ్రై చేస్తాను నేను, ఓకే. గ్రేవీ కర్రీ కాబట్టి సో చిన్నగా తరిగానండి. ఇలా ఆనియన్, దెన్ అలాగే నేను పుదీనా కూడా వేసాను అనమాట. సో అలాగే పచ్చిమిర్చి కదండి ఫ్రై చేసేసి, వన్ 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, చక్కగా ఫ్రై అవుతుంది. హాఫ్ టేబుల్ స్పూన్, జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేస్తే మంచిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఓకే అండి, మనం 1-2 మినిట్స్ అని చెప్పాను కదండి, చూడండి చక్కగా ఆనియన్ అంతా, ఆనియన్, మిర్చి, అలాగే పుదీనా అంతా మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం చిన్నగా తరుక్కొని పెట్టుకున్న టొమాటో పీసెస్ ఏవైతే ఉన్నాయో మిక్స్ చేసేసి సో మంచిగా కలపండి. ఈ టొమాటో వేసిన తర్వాత మనం ఒక 2 మినిట్స్ మనం మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేద్దామండి. మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో కలిపేద్దాం. మీడియం ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి చక్కగా ఫ్రై కానిద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత ఏం చేస్తున్నానంటే, ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి, కొత్తిమీర మంచిగా చిన్నగా తరుక్కొని పెట్టుకున్న కొత్తిమీర వేసేసి కలిపేస్తే, అంటే మనం చక్కగా దాని ఫ్లేవర్స్ అన్ని కూడా చికెన్ కి మంచిగా ప్రతి ముక్కకి మంచి టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ ఒక 5 నిమిషాలు మనం చూడండి చక్కగా, ఆల్రెడీ మనం అసలు వాటర్ అయిపోయలేదు దీంట్లో, ఆల్రెడీ చికెన్ లో నుంచి మనం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత చికెన్ లో నుంచి వచ్చిన ఆ టమాటో గ్రేవీ, ఆనియన్ గ్రేవీ నుంచి వచ్చిన ఈ గ్రేవీ అన్నమాట ఇది. మనం దీంట్లో అసలు వాటర్ అసలే కలపలేదు. లో ఫ్లేమ్ లో 5-10 నిమిషాలు ఉంచేసి తీసేద్దాము.
లో ఫ్లేమ్ లో పెట్టుకున్నాం కదా. సో చూడండి గ్రేవీ కూడా ఎంత థిక్గా అయిందో చూడండి. యా సో వెరీ గుడ్. ఇప్పుడు నేను తయారు చేసిన ఈ చికెన్ కర్రీని మా ఆవిడ టేస్ట్ చేసి చెప్తుంది ఇప్పుడు ఎలా ఉంటుందో. చికెన్ కర్రీ రెడీ అండి. ఇప్పుడు మా ఆవిడ టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తుందండి. కమాన్ శారదా ప్లీజ్ టేస్ట్. వెరీ టేస్టీ, చాలా బాగుందండి. ఈరోజు మా హస్బెండ్ చేసిన చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. ఈరోజు మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.